నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మలతాడు పట్టుదట్టి, సంధ్యతాయత్తు సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను నే చేరికొలుతు. ఆ కిష్టయ్యను ముద్దు ముద్దుగా ఈ పద్యంలో ఎంత బాగా వర్ణించారో, తల్లులందరూ తమ పిల్లలకు అంత ముద్దుగానూ నేర్పించే ఈ పద్యాన్ని నేర్చుకుని వారం ఎవరమైనా ఉన్నామా? మన బాల్యమే ఈ పద్యంతో మొదలవుతుంది కదా. అలాంటి అద్భుతమైన రూపంలో దర్శనమిస్తున్న ఆ శ్రీకృష్ణ భగవాను చరిత్రను ఎన్నిసార్లు చదివినా విన్నా చాలా మధురంగా ఉంటుంది కదా. ఈరోజు శ్రీమతి డాక్టర్ వాణి వెల్దృప్తి గారు వారు రచించిన శ్రీకృష్ణుని చరితంలోని ఉపదేశాన్ని మూడు భాగాలలో మనకు ఈరోజు మొదటి భాగం వినిపించబోతున్నారు. మరి విందాము రండి. వాణి గారికి అడిగినంతనే కవర్ పేజ్ కొరకు వారి పెయింటింగ్ను ఇచ్చిన ప్రముఖ రచయిత్రి చిత్రకారిణి శ్రీమతి మన్నెం శారద గారికి, వింటున్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం రెండవ భాగంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. శ్రీకృష్ణ చరితం ఉపదేశభరితం. రచన డాక్టర్ వాణి బి వెల్దుర్తి. మిత్రులందరికీ స్వాగతం. భాగవతంలో 5 ఆనిముత్యాలు సిరీస్ను ఆలకించి ఆదరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మరోసారి మీ ముందుకు వచ్చే అవకాశం ఇచ్చిన పచ్చ కమల గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈసారి మీతో నేను పంచుకోవాలనుకుంటున్న అంశం శ్రీకృష్ణ చరితంలో మనం నేర్చుకోవలసిన సందేశం గురించి. శ్రీకృష్ణుడు మహత్తరమైన గురువు. కృష్ణుని జీవితంలో ప్రతి ఘట్టము భగవంతుడు మనకు అందచేసిన సందేశము. గీతోపదేశమే కాదు, పరమాత్ముని జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కష్టం వెనకే సుఖం. శ్రీకృష్ణుడు పుట్టగానే కన్నతల్లికి దూరమైనాడు. ఎంత కష్టమొచ్చింది ఆ పసికందుకి. కానీ తర్వాత ఏం జరిగింది? అమ్మ ప్రేమ అంటే ఇలా ఉండాలి అని లోకానికి చూపించిన యశోదమ్మ వంటి తల్లి దగ్గర ఎంతో గారాభంగా పెరిగాడు. జీవితంలో అన్నిటికన్నా మధురమైంది బాల్యం. ఆ బాల్యంలోని మాధుర్యాన్ని మొత్తం ఆస్వాదిస్తూ, చిరిపి చేష్టలు చేస్తూ గోపకాంతలందరికీ ముద్దుబిడ్డలా పెరిగాడు చిన్ని కృష్ణుడు. ఎంతోమంది స్నేహితుల మధ్య అడవిలో ఆవుల్ని మేపుతూ, గోపాలకులతో కలిసి చద్ది అన్నాన్ని భుజిస్తూ, ఆడుతూ పాడుతూ సంతోషంగా బాల్యాన్ని గడిపాడు. శ్రీకృష్ణుడి బాల్యాన్ని దేవతలు విస్మయంతో వీక్షించారు అని పోతనగారు వర్ణించారు. అంత అందమైనది చిన్ని కృష్ణుని బాల్యం. మోసాన్ని సహించేది లేదు. తల్లిపాలు అమృతంతో సమానం. అటువంటి పాలు తాగిస్తున్నట్టు నటిస్తూ విషాన్ని శ్రీకృష్ణుడికి తాగించటానికి ప్రయత్నించిన పూతన వంటి మోసగాళ్లను క్షమించాల్సిన అవసరమే లేదు. అందుకే ఆమె పాలతో పాటు ప్రాణాన్ని కూడా గుంజేశాడు శ్రీకృష్ణుడు. దీనికైనా సమయం రావాలి. పసిప్రాయంలోనే పూతన, శటకాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు, అఘాసురుడు, వృషభాసురుడు వంటి ఎంతోమంది రాక్షసులను సంహరించాడు శ్రీకృష్ణుడు. కాలియ మర్దనం చేసి కాలీయుడి పొగరు అనిచ్చాడు. కంసుల్ని సంహరించటానికి ఎందుకు అంత సమయం తీసుకున్నాడు? సంహార శక్తి లేక కాదు, దేనికైనా సమయం రావాలి. మనకు అర్థం కాని అంతుపట్టని భగవంతుని లెక్కలే సమయం అంటే. అద్వైతంతో ఆనందం. గోపికలతో శ్రీకృష్ణుని రాసక్రీడలు అద్వైత తత్వాన్ని బోధిస్తాయి. సర్వం జగన్నాథం. గోపికలందరూ తమని తాము శ్రీకృష్ణుని అంగాలుగా భావించి నిర్మలమైన ప్రేమతో ఆరాధించి
ఎంతో ఆనందాన్ని అనుభవించారు. పర్యావరణ పరిరక్షణ. శ్రీకృష్ణుని ఉద్దేశంలో మనకు మేలు చేసే దేవతలకు కృతజ్ఞతలు తెలపటమే యజ్ఞం యొక్క ముఖ్య లక్షణం. క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవత ప్రకృతి. మానవులు గోవులు ఆధారపడేది వృక్షాల మీద. ప్రకృతి పచ్చతనమే మనకు జీవనాధారం. అందుకే గోవర్ధనగిరిని పూజించండి అన్నాడు కృష్ణుడు. గోవర్ధనగిరి పూజా విధానం వివరించమని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు, పూజించడం కోసం గోవర్ధనగిరి దగ్గరకు రావటానికి పూర్వం ఇంట్లో మాతా పితా పూజ చేసి వృద్ధులు బాలకులకు ఆకలి తీర్చి ఆవులకు పశువులకు ఆహారం సమకూర్చి రండి అని చెప్తాడు నందుడు మొదలైన గోపాలకులకు. ఇంట్లో వృద్ధులు పిల్లలు తల్లి తండ్రి బాగోగులు చూసుకోవటం ఆవులు పశువులు ఆకలి తీర్చడం పూజలు చేయటం కన్నా ముందు చేయవలసిన పని అని శ్రీకృష్ణుడు వివరించాడు. పర్యావరణ పరిరక్షణ చేయాలని భూతదయ కలిగి ఉండాలని గోవర్ధనగిరి పూజ ద్వారా శ్రీకృష్ణుడు మనకు నేర్పిన పాఠం. అహంకార శిక్షణ, అమాయకుల రక్షణ. శ్రీకృష్ణుని మనోభావాలను అర్థం చేసుకోకుండా ఇంద్రుడు అహంకారంతో గోకులవాసులని శిక్షించాలనుకుంటే గోవర్ధనగిరిని ఎత్తి అమాయకులైన తన వారందరినీ రక్షించాడు శ్రీకృష్ణుడు. భగవంతుడు అహంకారి అహంకారాన్ని అణచివేస్తాడు. తనను శరణు కోరిన తన భక్తులను తప్పక కాపాడతాడు అనేదే ఈ ఘట్టం ద్వారా శ్రీకృష్ణుడు మనకి చెప్తున్న నీతి వాగ్దానం, చేస్తున్న వాగ్దానం. భక్తి ముఖ్యం. మధురా నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు కృష్ణ బలరాములను అతి భక్తితో సేవించిన మరుగుజ్జు కుబ్జ భక్తిని మెచ్చుకొని ఆమెను ఎంతో సౌందర్యవతిని చేశాడు శ్రీకృష్ణుడు. భక్తుల మనోసౌందర్యమే భగవంతునికి ముఖ్యం. బాహ్య సౌందర్యంతో పనిలేకపోయినా భక్తురాలి ఆనందం కోసం ఆమె ఆకారాన్ని మార్చాడు కృష్ణుడు. భక్తులను భగవంతుడు సదా సంతోషంగా ఉంచుతాడు అని మనకు శ్రీకృష్ణుడు తెలియజేశాడు. సద్గురువైన గురువుగారి దగ్గర శిష్యుడే. రాజుగారి కొడుకు అయిన శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు తేవటం వంటి అనేక గురుసేవలను సామాన్య బాలుడిలాగా చేశాడు. విద్యార్థులు గురువుల పట్ల పెద్దల పట్ల ఎటువంటి వినయం చూపించాలో ప్రపంచానికి తెలియజేశాడు శ్రీకృష్ణుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుడుగానే మనకు ఇంత తత్వబోధ చేశాడు. ఇదండి శ్రీకృష్ణ చరితం ఉపదేశభరితం మొదటి భాగం. మరో భాగంతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం తత్సత్.